నమస్తే అండి స్వాగతం సో ఇంటి త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణకి రంగం సిద్ధం ఐదో దశ యాత్ర అంటున్నారు సో ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి క్షేత్ర స్థాయిలోకి వెళ్తారు ఈ లోపలనే బోరడు వాళ్ళు ప్రాణ అధికార పార్టీ సిద్ధం చేస్తుంది మిమ్మల్ని ఎలా ఆపాలా అని ముందుగా మీకు అలానే పెద్దలు పుల్లారావు గారికి మురళి గారికి శుభోదయం ప్రేక్షకులకు కూడా శుభోదయం ఒకసారి నా వాయిస్ నాకే అనిపిస్తుంది అండి ఒకసారి చెక్ చేయమని చెప్పరా కంటిన్యూ కరెక్ట్ చేస్తారు పోతే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరు పార్టీలు కూర్చుని దానికి విధి విధానాలు మాట్లాడుకున్న తర్వాత ఖచ్చితంగా కలిసి వెళ్ళాలి వెళ్తాయి కూడా వెళ్ళి తీరాలి ఇద్దరు కలిసి వెళ్ళాలి ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మా నాయకుడు చెప్పాడు నేను పొత్తులోకి వెళ్ళే కారణం కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలని వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఆపాలి అంటే ఈ రాష్ట్రంలో ఒక చెడుని నివారించాలంటే మంచి కోసం మంచిగా ఉన్న నలుగురితో కలిచేటంలో తప్పు లేదని చెప్పేసి మేము ప్రజలకి వివరించి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి వెళ్తాం కాకపోతే వాళ్ళకేదో పాపం చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ వాళ్ళ నాయకుడు అనుకోకుండా పోలీసులు అరెస్ట్ చేయడం లోపల పెట్టడం కానీ ఈ ఈ లేట్ అయిన కారణం కూడా ఉంది ఖచ్చితంగా మాకు కూడా ఒక నమ్మకం ఏంటంటే కేసులు పెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ ఉంటుంది కొంత ఆ ప్రాసెస్ తప్పదు మనం ఎంత అనుకున్నా కానీ బయటకు వస్తారనుకుంటున్నాం ఈ వారంలోనే బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా నాయకుడు ఆ నాయకుడు కలిసి కూర్చుంటారు మాట్లాడతారు ఈలోపు వాళ్ళకి టీమే ఒకటేసుకున్నారు సమన్వయ కమిటీ అని మా నుంచి కూడా ఒక సమన్వయ కమిటీ ఉంది ఈలోపు మాట్లాడుకోవటం కానీ ప్రజల్లోకి గెలటం కానీ ప్రజలకి ఏంటి చెప్తున్నాడు కదా ఆయన అది ముఖ్యమంత్రి గారు వైఏపీ నీడ్స్ జగన్ అదే అనుకుంటా కదా మళ్ళా జగన్ ఎందుకు కావాలి ఏదో బస్ యాత్ర పెడతా ఏదో బస్ యాత్ర ఆ బస్ యాత్ర ఏదో పేరు కూడా పెట్టాడు పాప నాకు ఆశ్చర్యపడింది ఏంటంటే నేను ఆయన అంటాడు కదా నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఆశ్చర్యం వేస్తుందని మాకు కూడా ఆశ్చర్యం వేసిందంటే ఆ బస్సు యాత్ర కూడా జగనన్న బస్ యాత్రను పెడతాడు జగనన్న లేదంటే వాళ్ళ నాన్నగారి పేరు మరి ఎందుకు దానికి సామాజిక బస్సు యాత్రను పెట్టాడు మరి ఇదేంటో అది కొత్తగా ఇప్పుడు అది అది ఒకటి చూడాలి ఒకసారి ఆ సామాజిక అంటే ఏంటో వాళ్ళ డిక్షనరీలో ఏముందో దాన్ని కూడా మేము గమనిస్తాం ఆయన బస్సు ఏ రకంగా జనాల్లోకి వస్తుందో జనాల్లో ఏం చెప్తారో అది కూడా మేము జనాల నుంచే తెలుసుకుంటాం రాజకీయ పార్టీకి జనసేన కదా జనాల నుంచే తెలుసుకుంటాం ఎందుకు అవసరమో కూడా జనాల నుంచే తెలుసుకుంటాం ఆయన ఎందుకు వద్దో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటానికే పనికిరాడు అని ఒక లక్ష కారణాలతో మేము ప్రజల్లోకి వెళ్తాం వాళ్ళేదో చెప్తున్నారు కదా ఎందుకు కావాలని చెప్పి వస్తారంట మరి వచ్చేది ఎవరో కూడా చూస్తాం ఆ టీం ఎవరు ఉంటారో లేదంటే ఆయనే చెప్పుకుంటాడో మరి ఏం చేశానని చెప్పుకుంటాడో కానీ ఈ కారణాల వల్ల ఈ వ్యక్తి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి అధినాయకత్వం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకే పనికిరాడు అసలా అని ఒక లక్ష కారణాలు పట్టుకుని మేము జనంలోకి వెళ్తాం ఎందుకంటే ఇవాళ ఏమి ఓకం పెట్టుకుని వస్తారు వాళ్ళు మాట్లాడితే నేను ఏదో నొక్కేశాను నొక్కేశాన పాప ఏలు ఉందో మరి అరిగిపోయింది ఒకసారి చూడాలి అది కూడా ఆ ఏలు నొక్కి నొక్కి జనరల్గా ఏది పని చేసినా కానీ అడుగుతుంటాయి కదా మరి ఎంతవరకు కరిగిందో చూద్దాం ఒకసారి ఇది కూడా అదే మరి చూపించాలి ఒకసారి ఏళ్ళిట్లా పెట్టి చూపిస్తే మేము కూడా చూస్తాం ఒకసారి అది కూడా లేదంటే ఆళ్ళ పేపర్లో అన్నా కానీ పెద్ద ఫోటో తీసుకుని వేస్తే జనం గమనిస్తారు ఎంతవరకు అరిగిపోయిందంటూ ఏంటండి సంక్షేమం అంటే కరెంటు ఛార్జీల్ని నెల నెల పెంచుకుపోవటమా సంక్షేమ అంటే మాకు తెలియాల ఆయన సంక్షేమం ఏం చెప్తాడు మరి చూద్దాం ఏంటి సంక్షేమం అంటే ఇప్పుడు జరిగినటువంటి నాలుగున్నర సంవత్సరాల నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి అది సంక్షేమం అంటారా లేకపోతే ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి కూడా నిత్యావసర వస్తువులు మనిషి ప్రతి ఒక్క సగటు మనిషి బ్రతకటానికి తినాలి ఆ తినే వస్తువులన్నీ కూడా ఎన్ని రెట్లు రేట్లు పెరిగినాయో అదే సంక్షేమం అంటే ఏంటో మరి ఆయన చెప్పాలి కదా సంక్షేమం అంటే ఏంటనేది అంటే ఊరికనే ఏదో నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చేసి తల్లివాడు అమ్మఒడని పేరు పెట్టాడు కదా ఒక ఏదో నేను నొక్కానని చెప్పేసి ఒక పదివేలు ఏదో కొంతమందికి ఇచ్చేసేస్తే సంక్షేమం అయిపోయినట్టు అనేది దాంతో బతికేస్తారు వీళ్ళంతా ఇకనే ఏదో ఈ పెరిగిన రేటులతో చాలా కుటుంబాల్లో ఆయన ఇచ్చినటువంటి పదివేలు రెండు నెలలకి విద్యుత్ బిల్లు కట్టడానికి సరిపోదు చాలా కుటుంబాల్లో రెండు నెలలకి విద్యుత్ బిల్లు కట్టడానికి సరిపోదు మరి ఏంటి సంక్షేమం ఇంకా చాలా కుటుంబాల్లో ఈయనిచ్చేటటువంటి ఏదో ఉంది కదా ఏమేందో అంటాము వాహనం ఎత్తనాన్ని పెట్టాడు పాపం ఆటో డ్రైవర్ కని ఒక నెలలో అతను ఆటో తిరిగితే ఈ రోడ్ల మీద ఆటోని మళ్ళీ రిపేర్ చెప్పుకుంటాం రెండో నెలలో షెడ్కి తీసుకెళ్తే ఇతనిచ్చే పదివేలు దాన్ని జరిపోవు ఒక్కసారికి ఒక్కసారి రిపేర్ జరిపోవు మరి ఈయన ఏం కల పాపం ఎందుకు అవసరం అంటున్నాడో తెలియదా దేనికి అవసరం అని అనుకుంటున్నామంటే మళ్ళా వస్తే మళ్ళా ఇంకొక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సార్ ఎందుకంటే పోయినసరే ఒక సంవత్సరం ఆపాడు ఇసుకుని దొంగకోవటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతిగా దేవుడిచ్చిన వరం దేవుడు దేవుడు వరం అంటాడు కదా దేవుడు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రకృతి సంపదని ఒక సంవత్సరం ఆపి నాలుగు సంవత్సరాలు దోసుకున్నాడు కదా సొంతంగా ఒక జేపీ వెంచర్స్ అని ఒక అబద్ధమైనటువంటి ఒక కంపెనీని సృష్టించి దాని పేరుతో గుంపుగత్తగా కొన్ని కోట్ల సంపదను దోసుకున్నాడు వెనకపడేసుకున్నాడు దానికి కావాలనుకుంటున్నాడు ఆయన లేదు అంటే కొన్ని కోట్ల సంపద విలువ చేసే మైనింగ్ అండ్ కొండలను కానీ గ్రానైట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గుంపుగత్తుగా ఆయన ఎవరో అటుపక్కన ఉన్నటువంటి చిత్తూరు వైపు ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా చెప్పారంట మరి ఆయన నుంచి ఆయనకి ఎంత వస్తుందో ఆయనకి ఎంత వస్తుందో ఎందుకు కావాలేమో ఆయన అంతకుమించి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు అవసరం అంటే ఎవరికి లే ఆయనకు అవసరం ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఆయన మీద పెట్టినటువంటి ముప్పై తొమ్మిది కేసులు అంటారు కదా ఆ ముప్పై తొమ్మిది కేసుల్లో కోర్టుకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడానికి దాంట్లో శిక్షలు పడకుండా ఆపుకోవడానికి ఆయనకు అవసరం లేదంటే ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడాలంటే సిగ్గు లేకుండా మాట్లాడాలంటే ఇంకా అతను నన్ను ఎవడో పొడిచాడు వచ్చి అక్కడ విమానాశ్రయంలో అని చెప్పి కేసు పెట్టాడు కదా ఆ కేసులో కూడా తన్నులు తిన్నవాడు ఎప్పుడైనా సరే కోర్టుకి వెళ్ళి గబగబ సాక్ష్యం చెప్పి ఆ తన్నినాడి మీద శిక్షాపించాలని చూస్తారు కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా మనంతా రివర్స్ పాలసీ కదా ఎవడైతే పొడిచాడని చదువుతున్నాడో ఆ పొడిసిన శిక్షేపిద్దామని ఆలోచన లేకుండా కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పే మరి ఈ మగ మగధీరుడు కదా మరి ధైర్యం ఉందో ధైర్యం లేదో లేదంటే ఆయన పొడిపించుకున్నాడో మరి బయటకు వస్తేనే ఆగుతున్నాడో సాక్ష్యం చెప్పకుండా ఆపుకోవటానికి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి అంతకుమించి రాకేజ్ కనపడుతున్నా వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఈ కారణాలు కనిపిస్తున్నాయి ఆయనకి అది జనానికి కాదు కదా కానీ వద్దంటే ఎంత చెప్పినట్టుగా మీకు లక్ష కారణాలతో మేము కూడా జనంలోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్తారు కదా దీనిక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో మాట అన్నారు దురదృష్టం అండి వాళ్ళ అధినాయకుడిని టిడిపి అధినేతని ఇలా పెట్టారు త్వరలో వస్తారు రిలీఫ్ వస్తుందని మీరు అన్నారు కానీ వాళ్ళ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ విన్నారా ఈ కేసు కాకపోతే ఇంకో కేసు ఇంకో కేసు ఇంకో కేసు పీటీ వారెంట్లు అంటే వాళ్ళని ఇంకా అక్కడక్కడే తిప్పుదాము ఆత్మరక్షణలో పడేద్దామని వాళ్ళని మీరు పొత్తులో ఉన్నా కూడా కలిసి వెళ్ళలేకుండా ఒంటది చేసే ఇంకొక గేమ్ తీరాపోని మీరు వెళ్ళినా మీ నుంచి కోవట్లందరూ బయటకు వచ్చి మిమ్మల్ని దిడతాం ఇవన్నీ జరుగుతున్నాయి కదా గత కొన్ని రోజుల నుంచి ఒకటి గమనించాలండి చంద్రిక గారు ఇందాక పుల్లారావు గారు చెప్పారు పెద్ద ముందే చెప్పారు ఇదివరకు రాజకీయాల్లో వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు అని ఇవాళ ఆల్రెడీ ప్రతి గడపకి రీచ్ అయిపోయింది ఏంటి ఈ ముఖ్యమంత్రి చేస్తున్న దురాగతం రీచ్ అయిపోయింది వీళ్ళిద్దరు మేము వాళ్ళు కలిసిన తర్వాత ఎస్ ఈ కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది దానికి మీరు అన్నారు ఏదన్నా పిల్లలు బయటకెళ్తే అరేంటే మీ రాష్ట్రం మీ రాజధాని ఏదో చెప్పరని చెప్పేసి వీళ్ళు సిల్లీగా వాళ్ళు జోక్యలేసే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుని బయటికి వెళ్ళినటువంటి బీటెక్ స్టూడెంట్లు కానీ ఎంబీఏ స్టూడెంట్లు కానీ ఎంసీఏ స్టూడెంట్లు కానీ డిగ్రీ అయిపోయి వేరే ఉద్యోగం కానీ అనుభవిస్తున్న ఫేస్ చేస్తున్నటువంటి పెద్ద సమస్య ఇక్కడ ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు కదా మాట్లాడితే నేను లక్షల కోట్లు నొక్కాను నొక్కాను అంటాడు చెప్తే ఒక పక్కనే వాళ్ళ తొమ్మిది లక్షల కోట్లు చెనుకు అయింది రాష్ట్రానికి ఎటుపోయింది మరి రాష్ట్రంలో వచ్చే రెవెన్యూ ఎట్టిపోయింది నువ్వు పెద్ద ఎత్తున రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి మద్యపానముల మీద వచ్చినటువంటి డబ్బులన్నీ ఎట్టిపోయినాయి మరి నువ్వు ఇచ్చింది ఎంత అక్కడ పెరుగుతున్నటువంటి అప్పు ఎంత ఆలోచిస్తున్నారు వాళ్ళ ప్రజలు నేను చెప్పాల్సిన పల్లె ప్రజలందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు టీవీ డిబేట్ల ద్వారా కానీ లేదంటే రకరకాల మాధ్యమాల్లో చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిపడి నోస్ రాజకీయాలు ఇవాళ ఇదివరకు కాదు ఏదో ఊర్లో ఒకళ్ళు రాజకీయం చేసేవాళ్ళు కడమాలు ఎవరి పని వాళ్ళు చేసుకున్నాడు అప్పుడు వెళ్ళి ఓటేసి వచ్చేవాళ్ళు అట్లా కాదు వాళ్ళ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ అసలు ఏమి జరుగుతుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది అని వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు యా ఒక నిమిషం చంద్రశేఖర్ యా రెండు రెండు శాఖలు మీరు రావడం చెప్తాను అందుకని ఈ పిచ్చళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద రోజుకు కేసు పెట్టేది తిప్పుదాం కాదు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పోలీసులనే పెట్టలేదండి ఇక్కడ మనకి ఒక పోలీసు వ్యవస్థ పెట్టలేదు ఈ పోలీసులు పెట్టే కేసులు పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ ఉంది దానిపైన ఒక ఒక తరత గ్రేడల్ గ్రేడుగా పెట్టుకుంటే వెళ్ళారు ఎందుకంటే ఇలాంటి పిచ్చళ్ళు ఎవరు వస్తారని చెప్పి తెలుసు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఈ పిచ్చాళ్ళు వస్తారు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉంటాయనే వ్యవస్థల మీద కొన్ని చెక్కులు పెట్టుకుంటూ వెళ్ళిన కారణం కూడా అందుకని ఈ పిచ్చాళ తెలియదు ఏంటంటే ఏదో కేసు పెట్టి ఆగినంత మాత్రం జనసేన ఆమె మాపగలుగుతారు మేము ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాం ప్రచాడు చెప్తున్నాం వ్యవస్థలు వ్యవస్థలు తీర్చి చెండాడి ఎండగడుతున్నాం కూడా ప్రతి వ్యవస్థను కూడా వ్యవస్థలు మీరు వ్యవస్థ మీ కార్యాచినప్పుడు ఏట్ అయితే కూడా వ్యవస్థ వాళ్ళు ఇంకా విజృంభించి మీ మీద గ్యాప్ క్రియేట్ చేయటము లేదా మీ పార్టీలోనే కొంత గ్యాప్ క్రియేట్ చేసి చేసే అవకాశం ఉంది కదా ఇప్పటికి నాదిన్న మనోహర్ గారిని వాళ్ళ ఇంకొక మనిషి లేరని టార్గెట్ చేస్తున్నారు మిన్నాడు మేబీ అంటే మే బీ కావచ్చు ఇప్పుడు ఆడోడు మా మేము ఎట్లా ఉండాలో చెప్తానికి మేము ఎట్లా ఉండాలో చూడటానికి వాడేవాడండి ఒక పార్టీలో నచ్చినాడు ఉంటాడు నచ్చకపోతే వెళ్ళిపోతారు ఇబ్బందిలే ఒక పార్టీ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత మాకు అవసరమైన మేడకు మేము కమిటీలు వేసుకుంటాం మేము ఇప్పుడు మాకు నా దండులో మనోహర్ గారు ఒక్కడే సరిపోతాడా లేదు ఇంకో పది మంది కావాలనుకున్నా పది మంది కావాలంటే వేస్తాం నిన్న కూడా కొంత కమిటీని పెంచారు వేస్తాం మేము అవసరమైన అవసరమైనప్పుడు అవసరమైన విధంగా వెళ్తాం వీడికి లాగా ఏదో పరిగెత్తమంటే పరిగెత్తడం కాదు కదా హండ్రెడ్ మీటర్ ఇది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కాదు కదండి ఇది పందింగ్ కాదు కదా ఇది లేదా టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదు ఇది ఇది టెస్ట్ మ్యాచ్ లాంటిది అట్లాగే ఒక ఐదు కిలోమీటర్లు రన్నింగ్ లాంటిది అంతేగాని వీళ్ళు అనుకున్నట్టుగా వంద మీటర్లు రన్నింగ్ కాదు ఇది గొప్ప తెల్లారాపాటికి అన్ని కంపెనీలు అయిపోవాలి మనోహర్ గారితో పాటు పది మంది ఉండాలి చెప్పాలని అవసరం లేదు ఇవాళ ఎస్ నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మాకు స్ట్రక్చర్ బాగానే ఉంది ఇవాళ నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకు ముందుకు వెళ్తున్నాం మాకు దిశానిర్దేశం చేస్తున్నారు అంతవరకు చాలు రేపు మీరు అన్నట్టుగా రేపు రోజున అవసరమైనప్పుడు ఖచ్చితంగా కంపెనీలు వస్తాయి మనోహరు గారు తప్పటి ఇంకో పది మంది వస్తారు అవసరం పదిహేను మంది వస్తారు వీడోళ్ళు చెప్పడానికి వీళ్ళు చెప్పినట్టు కాదు కదా వాళ్ళు చెప్పినట్టు కాదు కదా ఆయన పార్టీ హాయకుడు కదా నాకు ఒక సిస్టమ్ ఉంటుంది ఏ రాజకీయ పార్టీ కదా రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఉంటాడు నాయకుడు తర్వాత ఒక టీం ఉంటుంది ఆ రకంగా మేము వెళ్తాం వీళ్ళు వంద ప్లాన్ లేసినా కానీ ఇవాళ ప్రజలకు అర్థమైంది జనసేన పార్టీ స్టాండ్ ఏంటి జనసేన పార్టీ ఆలోచన విధానం ఏంటి రాష్ట్రంలో జనసేన పార్టీ పుట్టుకేంటి అనేది వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ మీద ఒకటే పరమాదిగా పెట్టుకొని రాలేదు మేము నా ఎజెండా జనం